శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గ్రామంలో స్థానిక గిరిజన ప్రాథమిక సహకార సంస్థ నిత్యావసర వస్తువుల విక్రయశాలలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. సిబ్బంది పనులు ముగించుకుని తాళాలు వేసి వెళ్లిన అనంతరం ఈ ప్రమాదం సంభవించింది. వెంటనే స్థానికులు స్పందించి మంటలను అదుపు చేశారు. అప్పటికే లోపల ఉండే నిత్యావసర వస్తువులు కంప్యూటర్ అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. ఇందులో గిరిజనులకు అందించే వస్తువులతో పాటు సుమారు 50,000 రూపాయల నగదు కూడా అగ్నికి ఆహుతైనట్టు సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూటా లేదా ఏ విధంగా జరిగిందోనన్న కోణంలో ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇక్కడ ఐటీడీ ఆధ్వర్యంగా నడుస్తున్న గిరిజన గవర్నమెంట్ సొసైటీలో వెంటనే మేము ఫైర్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాం. ఈ లాస్ అనేది మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చారు కదా, ఇక్కడ మాకు ఈ పాస్ మిషన్ ఉంది, రైస్ ఉంది, ప్యాడీ రిక్రూట్మెంట్ కూడా ఇక్కడే జరుగుతుంది. లాస్ అనేది మేము ఐడెంటిఫై చేసి ఫర్దర్ గా మేము ఫైర్ అధికారులకు ఇన్ఫర్మేషన్ కష్టం అనేది 2 లాక్స్ ఉంటుంది. ఆధ్వర్యం ఉంటారు కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చాము, డీటెయిల్ రిపోర్ట్ అనేది రేపు.